గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరు కూడా ప్రతి వారం ఆయా మెసేజెస్ వింటూ దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అది ఎంతో మీకు మేలుకరంగా ఈ మెసేజెస్ ఉంటున్నాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజున ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఆ అంశం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం. ఇవ్వండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి, 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యోహాను మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుతో కూడా ఉన్నది అని అంటున్నారు. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలంగా తీర్చబడతామో, ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వస్తామో, ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, అప్పటి నుండి కూడా మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండటం. అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే రాస్తున్నాడు, సహవాసాన్ని గురించి రాస్తున్నాడు. సో నేడు నా ధ్యానాంశం ఏంటంటే దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్ అని అంటున్నాము. విషయం ఏంటంటే మనము రెండు మాటలు ఇక్కడ ఆలోచన చేయాలి. ఒకటి సంబంధము, రెండవది సహవాసం. రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్. ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనకి సంబంధాలు ఉండొచ్చు కానీ సహవాసం ఉండకపోవచ్చు. చాలా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే జరగడానికి. అంటే అర్థమేంటి? ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల మధ్య సంబంధం ఉంది. ఏం సంబంధం? అది భార్యాభర్తల సంబంధం. వాళ్ళు భార్యాభర్తలుగా ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరి మధ్య సహవాసం అనేది లేకుండా పోవచ్చు కూడా. అంటే ఒకరితోనొకరు మాట్లాడకపోవడం, సమయం గడపకపోవడం, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం ఆలోచన చేస్తాం. కనుక సంబంధం వేరు, సహవాసం వేరు. ఒక వ్యక్తితో సంబంధం ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తితో సహవాసం ఉన్నదని మనం చెప్పడానికి లేదు దేవుని బిడ్డలారా. ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో నివసించును, మీలో ఉండును. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో నివసించును, మీలో ఉండును అనే మాట. మీరు ఇది ఆలోచన చేయండి. అంటే అర్థమేంటి? ఎప్పుడైతే మనం సహవాసం అంటున్నామో, సహవాసంలో ఉన్నవి కొన్ని లక్షణాలు ఉన్నాయి సహవాసానికి. ఆ లక్షణాలు ఏంటంటే స్పెండింగ్ టైమ్ టుగెదర్ అంటాం, ఇద్దరు కలిసి సమయాన్ని గడపడం, లేక టాకింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, నోయింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు బాగా తెలుసుకోవడం, అలాగే ఒకరి కంపెనీ లేకపోతే ఒకరితో ఉండుటకు, ఆ వ్యక్తితో సమయాన్ని గడపటకు ఎంజాయ్ చేయడం అన్నమాట, ఆనందించడం. ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ కంపెనీ అని అంటాము. అలాగే ఒకరి యొక్క ఆలోచనలు ఒకరితో పంచుకోవడం, నా దృక్పథాన్ని, నా ఆలోచనలు, నా యొక్క మరి ఒపీనియన్స్, ఇవన్నీ కూడా నేను ఒక వ్యక్తితో కలిసి పంచుకుంటున్నాను అన్నమాట. నాకున్నటువంటి ప్రోత్సాహకరమైన పరిస్థితులు, నా విచారాలు,
నా దుఃఖాలు ఇవన్నీ కూడా నా ఆనందాలు ఒక వ్యక్తితో నేను పంచుకోవడం అన్నమాట. కనుక ఈ సహవాసం అనే దాంట్లో ఇన్ని ఇమిడి ఉన్నాయి. ఒట్టిగా సంబంధం ఉంటే సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ముళ్ళు ఇద్దరు సంబంధం కలిగి ఉంటారు, వాళ్ళ అన్నదమ్ముళ్ళే, కానీ ఎన్నడూ కూడా కూర్చొని కలిసి మాట్లాడుకోవటం జరగదు. కొన్నిసార్లు అక్క జనులు అలాగే ఉంటారు, అత్త కోడళ్ళు అలాగే ఉంటారు. సంబంధానికైతే సంబంధం అనేది ఉంటుంది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో సహవాసం అనేది ఉండకుండా పోద్ది అన్నమాట. కనుక ఈ సహవాసంలో ఇవన్నీ ఇమిడి ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మరి ఇంకొకటి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటిది ఏంటంటే ఆమోస్ గ్రంథం తీయండి. ఆమోస్ గ్రంథంలో ఇంకొక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం, నేను 3వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 3వ వచనం, 756, పేజ్ నెంబర్ 756. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహం అడవిలో గర్జించునా, అది మనకు అక్కర్లేదు. ఇది ఒకటే మాట కావాలి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నది. వితౌట్ అగ్రిమెంట్, ఒకరితోనొకరు ఇద్దరు అని కలిసి మాట్లాడుకొని సమ్మతించకుండా ఇద్దరు కలిసి ఉండలేరు, ఇద్దరు కలిసి నడవలేరు, ఇద్దరు కలిసి జీవించలేరు అనే మాట ఉంది. కనుక ఒక వ్యక్తితో సహవాసం చేయాలంటే ఆ వ్యక్తితో ఉండడానికి మనం సమ్మతించాలి, ఆ వ్యక్తితో ఉండడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డ. అలాగే ఇష్టపడినాడు మనము డెఫినెట్గా ఆ వ్యక్తితో సత్సంబంధాన్ని అలాగే చక్కని సహవాసాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. ఆ సహవాసం అనేది దృఢంగా అది నిశ్చయంగా ఉండడానికి అవకాశం ఉందని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయితే గ్రీక్లో ఒక మాట ఉంది, ఏంటంటే కొయినోన్య అంటారు. కొయినోన్య అంటే కామన్ అనే దాని అర్థం అన్నమాట. కామన్ అంటే లైక్నెస్, వన్నెస్, ఈ మాటలు ఉపయోగించబడ్డాయి. అంటే అందరికి చెందింది, అందరికీ సంబంధించింది, లేకపోతే ఇద్దరు మధ్యలో కొయినోన్య అని అన్నప్పుడు ఇద్దరికి చెందింది, ఇద్దరికి సంబంధించింది అన్నమాట. కనుక ఇద్దరు ఒకే లైన్ ఆఫ్ థాట్, ఒకే ఆలోచనలు ఉండకపోతే, ఒకే రకమైనటువంటి యాటిట్యూడ్స్ కలిగి ఉండకపోతే, ఇద్దరికి ఒకే రకమైనటువంటి దృక్పథం లేకపోతే, ఇద్దరు కలిసి సహవాసం చేయడం అనేది చాలా కష్టం దేవుని బిడ్డ. కనుక మనం ఇప్పుడు అందరికీ చెందింది లేకపోతే ఇద్దరికి చెందింది కొయినోన్య అనే మాట మనం మాట్లాడుతున్నాం, ఇది సహవాసం అనే మాట. ఇద్దరికి చెందింది అన్నప్పుడు ఏంటంటే ఇద్దరికి ఒకే రకమైన ఆశయాలు, ఒకే రకమైన ఇంట్రెస్ట్లు, ఒకే రకమైన ఇష్టాలు, అలాగా ఒకే రకమైన గురి, ఒకే రకమైన ఉద్దేశాలు కలిగి ఉంటామన్నమాట. ఇది సహవాసంలో చాలా అవసరం. కనుక లైక్ మైండెడ్ పీపుల్ అనే మాట మనం ఆలోచన చేస్తున్నాం. మనలాగా ఆలోచించి మనలాగా మరి దృక్పథాన్ని కలిగినటువంటి వారితో మనము సహవాసం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాం అన్నమాట. కనుక ఇప్పుడు దేవునితో సహవాసం అన్నప్పుడు మరి దేవునితో సరిపడు మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైతున్నాం, అది కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు యొక్క ఆశయాలకి తగ్గట్టుగా మనం ఉండాలి, యేసుక్రీస్తుకి తగ్గట్టు ఆయనకి ఇష్టమైనటువంటివి మనం ఇష్టపడేటట్టుగా ఉండాలి, ఆయన గురి మన గురి అయి ఉండాలి, ఆయన యొక్క ఆలోచనలు మన ఆలోచన అయి ఉండాలి దేవుని బిడ్డ. ఇవన్నీ ఆలోచన చేస్తాం. కనుక దేవునితో సహవాసం అనేది దేవుడు ఎలాగా ఆయన ఆలోచిస్తాడో, ఏవి ఇష్టపడతాడో, అవన్నీ కూడా మనము ఇష్టపడే వ్యక్తులుగా ఉండాలని కూడా మనము జ్ఞాపకం చేపడుతూ ఉన్నాం. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం వినపడిందని మన అందరికీ తెలుసు. ఆ శబ్దం ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. కనుక యేసు ప్రభుకి తండ్రికి చక్కని సహవాసం ఉంది. ఈ సహవాసము ఎలాగ ఏర్పరచబడిందనంటే ఇక్కడ తండ్రి చెప్తున్న మాట ఏంటంటే ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని. అంటే యేసు ప్రభు ఏది చేసినా తండ్రి యొక్క చిత్తానికి తగ్గట్టుగా, తండ్రి యొక్క ఇష్టాలకి తగ్గట్టుగా, తండ్రికి ఏది ఇష్టమో అదే ఆయన చేసినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. కనుక దట్స్ వెరీ ఇంపార్టెంట్. కనుక సహవాసం అనేది అలాగా ఏర్పరచబడుతుంది అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మొదటి యోహాను
పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చూసింది ఏంటంటే, మన సహవాసమైతే ఆ తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ రాత్రి ప్రశ్న ఏమిటంటే, నీ సహవాసము తండ్రితో దేవునితో ఉందా? నీ సహవాసం యేసు ప్రభుతో ఉందా అని అడుగుతున్నాను. ఆయనకి తగ్గట్టుగా, ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు జీవిస్తూ ఆయనతో దగ్గరి సహవాసాన్ని కలిగి ఉంటున్నావా లేదా? సంబంధాన్ని గురించి మాట్లాడలేదు. నువ్వు ఆయన బిడ్డ అవ్వచ్చు, ఆయన కుమారుడు అవ్వచ్చు, ఆయన రక్తంలో కడగబడి ఉండొచ్చు, నువ్వు మారు మనసు అనుభవం కలిగి ఉండొచ్చు, తిరిగి జన్మించిన అనుభవం నీకు ఉండొచ్చు, రక్షణ అనుభవం నీకు ఉండొచ్చు, కానీ నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా లేదా అనేదే ప్రశ్న. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నగా మనం చూస్తాం. బైబిల్లో మరొక వ్యక్తిని మనం ఆలోచన చేస్తున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం తీయండి ఒకసారి. మనందరికి తెలిసిన వ్యక్తి ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. హానోకు దేవునితో నడిచను గనుక దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఏంది, ఎంతకాలం నడిచాడటండి? ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా దేవునితో నడిచాడు. ఫర్ ఎగ్జాంపుల్, 365 సంవత్సరాలు హానోకు జీవించాడు అనుకోండి. అయితే 365 సంవత్సరాలు దేవునితో నడచటం నడవడం అనేది జరగదు. కనీసం ఒక 30 సంవత్సరాలు తీసేద్దాం, లేకపోతే 330 సంవత్సరాలు, లేకపోతే 60 సంవత్సరాలు తీసేద్దాం. కనీసం 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగిన వాడు ప్రతి రోజు. ఈ దేవునితో నడవటం అనేదే సహవాసం అనమాట. నేను ఆయన బిడ్డనని చెప్పుకొని తిరగడం కాదు ఉట్టిగే, లేకపోతే నేను ఆయన రక్తంలో కడగబడ్డానని చెప్పుకొని తిరగడం కాదు ఉట్టిగే, కానీ ఆ దేవునితో సహవాసంలో ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మనం ఆలోచన చేస్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సహవాసంలో మొదటిగా. అయితే మన సహవాసం అయితే తండ్రితో ఉన్నది అని అన్నప్పుడు దాంట్లో ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేంటంటే, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామంటే, ఏ దేవునితో మనం సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నామంటే, పరిశుద్ధుడైనటువంటి దేవునితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సహవాసం చేసేటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. అందుకనే ఇక్కడ 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా అని అన్నారు. చూసారా? అంటే ఇప్పుడు ఏ దేవునితో సహవాసం చేస్తున్నాం? వెలుగై ఉన్న దేవుడు అని అన్నాం. వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఇది అంటే ప్రశస్తత అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే దాంట్లో స్వచ్ఛత ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే చీకటి ఉండదు అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఈ దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే కనుక మనం ఏ దేవునితో సహవాసం చేస్తాం? వెలుగై ఉన్న దేవుడు, పరిశుద్ధుడై ఉన్న దేవుడు, చీకటి లేని వాడు, పాపాన్ని ద్వేషించేటువంటి వాడు, పాపాన్ని అసహించుకునేటువంటి దేవునితో మనము సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం. కనుక ఇక్కడ వెరీ సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, ఎవరైతే ఈ దేవునితో సహవాసంలోకి రావాలని ఇష్టపడుతున్నారో ఆ దేవునితో, ఆ దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. వాళ్ళు వెలుగులో నడవడానికి ఇష్టపడాలి. చీకటిని ద్వేషించడానికి ఇష్టపడాలి. చీకటి కార్యాలు వదులుకోవడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డ. అదే మాట ఇక్కడ మనం 6వ వచనం చూడండి దయచేసి. 1వ అధ్యాయం 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపకుందుము అని అన్నాడు. అలాగే 8వ వచనం, మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు అనే మాట. మళ్ళీ 10వ వచనం, మనం పాపము చేయలేదని చెప్పుకుంటే, ఆల్రెడీ ఒకప్పుడు మనం పాపంలో జీవించాం, చీకటిలో ఉన్నాం, ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చాం, ఇప్పుడు యేసుక్రీస్తు అనే వెలుగులోనికి వచ్చాం, ఆయనతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడుతున్నాం కనుక పాపాన్ని ద్వేషించాలి, చీకటిని ద్వేషించాలి, పరిశుద్ధతని ఇష్టపడాలి,
పరిశుద్ధతలో ఉండడానికి మనము ఇష్టపడే వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక దేవుని బిడ్డలారా, సహవాసంలో మనకున్నటువంటి ఒక కండిషన్ అన్నమాట, ఒక షరతు ఏంటనంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనతో సహవాసం చేసేవాడు పరిశుద్ధతను ప్రేమించగలిగిన వాడై ఉండాలి, వెలుగుని ప్రేమించగలిగిన వాడై ఉండాలి, చీకటిని పాపమును ద్వేషించగలిగిన వాడై ఉండాలి. అట్టి వాడే నిజంగా దేవునితో సహవాసము చేయగలడనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. కనుక ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, మనలో ఆ వెలుగుందా, ఆ పరిశుద్ధత ఉందా మన మాటల్లో, మన తలంపుల్లో, మన యొక్క మరి సంబంధాల్లో, మన యాటిట్యూడ్స్లో ఆ పరిశుద్ధత కనపడుతుందా? ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి. దేవునితో సహవాసము కలిగి ఉండాలని ఆశపడితే మనం పరిశుద్ధతను కలిగి ఉంటాం నేర్చుకోవాలి. కనుక ఆయన వెలుగులో ఉన్నట్టుగా మనం వెలుగులో ఉండాలి. అందుకనే ఇక్కడ 2వ కొరింథీ పత్రికలో కూడా 6వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటే. 2వ కొరింథీ 6 మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, అక్కడ 14వ వచనాన్ని చూడండి. 14వ వచనం, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు, క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం, విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడ. వెలుగుతో చీకటికి ఏం సంబంధం అన్నాడు. కనుక మనం వెలుగు సంబంధులం. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, యేసుప్రభుని అంగీకరించినప్పుడు మనం ఏమైపోయామంటే వెలుగు సంబంధులం అయిపోయాం. కనుక ఇక చీకటికి మనకు సంబంధం లేదు. ఆయన వెలుగైనట్టుగా మనం వెలుగులో జీవిస్తాం, ఆయన పరిశుద్ధులైనట్టుగా మనం పరిశుద్ధతలో జీవిస్తాం. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన మొదటి కండిషన్ గురించి మన మాట. మొదటి కండిషన్. ఇక 2వ కండిషన్, మనం ఏ దేవునితో సహవాసం చేస్తామంటే ప్రేమయ్య అయ్యున్న దేవుడు, దేవుడు ప్రేమయ్య అయ్యున్నాడు అనే మాట మనకి అందరికీ బాగా తెలిసిన మాట. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమయ్య అయి ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అనే మాట. దేవుడు ప్రేమస్వరూపి, ఆయనలోనే ప్రేమ ఉంది. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారు ప్రేమ చేత నింపబడతారు. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతున్నది అని. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ కుమ్మరింపబడుతున్నది. ఎందుకంటే ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ. మొదటిదే ప్రేమ. కనుక క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. మొదటి గుర్తు, క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ప్రేమ, అది గుర్తు. కనుక దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ఆయన ప్రేమ చేత మనం నింపబడ్డప్పుడు మనం ఆ ప్రేమను ఇతరులకు చూపించ బద్దలమై ఉంటున్నామని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక లవ్ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ ఫెలోషిప్. సహవాసానికి గుర్తు ఏంటంటే ప్రేమ, సహవాసానికి గుర్తు ఏంటంటే పరిశుద్ధత, దేవునితో సహవాసం. కనుక ఎవరిలో అయితే ఆ ప్రేమ ఉండదో వారు దేవునితో సహవాసం చేయలేరు. ఆ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే లవ్ అంటాం మనం. ఈ అగాపే ప్రేమ లేకపోతే మనము దేవుని బిడ్డలను అనిపించుకోము, దేవునితో సహవాసము చేయలేము దేవుని బిడ్డ. అయితే ఎక్కడైతే ఈ స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు, నా అన్నది ఉండదు. అక్కడ ఆడు నువ్వు ఇతరుల గురించిన ఆలోచన కలిగి ఉంటావన్నమాట, ఇతరుల గురించి కావాలి. అందుకనే ఫిలిప్పీ 2:4 అంటాడు, ప్రతివాడును తన సొంత కార్యాలు చూసుకుంటున్నాడు కానీ ఇతరుల కార్యములను చూడట్లేదంట. కనుక దేవుని బిడ్డలు ఇతరుల గురించిన కన్సర్న్ కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. అందుకనే ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఓ చక్కని మాట పౌలు రాస్తున్నాడు. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయంలో, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని ఉంది. ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మలో ఉన్న మొదటి ఫలం ఏంటంటే ప్రేమ అన్నాడు. ఈ ప్రేమ ద్వారా ఐక్యత వస్తుంది, ప్రేమలో సహనం ఉంటుంది అన్నాడు. సహనం. కనుక ఎవరైతే దేవునితో నేను సహవాసం కలిగి ఉన్నానని చెప్తారో వారు ప్రేమను కలిగి ఉన్నవాటి వారని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందరు వాళ్ళు ప్రేమను కలిగినటువంటి వారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సహవాసం ఉన్నదేంటి?
సహవాసం ఉన్నది ఏంటంటే సంబంధమే, కమ్యూనికేషన్ అంటాం లేకపోతే, అంటే సంభాషణ. ఒకరితోనొకరు మాట్లాడుకోకుండా సహవాసం అని లేదు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, సహవాసం అనేది లేదు. కనుక దేవునితో మన సహవాసం ఎట్లా డెవలప్ అయింది, ఎట్లా డెవలప్ అయిందని అంటే, మీరు ఒకసారి కొలసీ పత్రిక చూడండి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం, కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 21-22 వచనాలు. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. ఆయన మరణము ద్వారా సమాధానం, గుర్తుపెట్టుకోండి, ఆయన చిందించిన రక్తం వలన సమాధానం. ఆయనతో సంబంధము, ఆయనతో సహవాసం ఎలా కలిగిందనంటే, యేసుప్రభు కార్చిన రక్తమును బట్టి అని అన్నారు. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో కూడా ఈ మాట బహు క్లియర్గా రాశాడు, 5:10 రోమా 5:10 ఏదనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల మనము సమాధానము గలవారమై జీవిస్తామంటున్నాడు. ఆయన మరణము ద్వారా, ఆయన చిందించిన రక్తమును బట్టి దేవునితో మనకి సహవాసం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసింది. ఎంత బ్యూటిఫుల్ మాట దేవుని బిడ్డలారా, ఆయన రక్తమును బట్టి దేవునితో సహవాసం కలిగిన వారమై ఉన్నాం. అట్లాగే మొదటి యోహాన్ పత్రిక 5:10 మొదటి యోహాన్ పత్రిక 5:10-11 దేవుని కుమారుని అందు విశ్వాసముంచు వాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు ఆయన కుమారుని గూర్చిన, ఆయన కుమారుని గూర్చిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే, దేవుని నమ్మని వాడు. ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అంగీకరించుట, బై యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభుని అంగీకరించుట ద్వారా మనము జీవము కలిగిన వారమైంటున్నాము. ఆయనతో సంబంధంలోనికి, సహవాసంలోనికి వస్తున్నటువంటి వారమై ఉంటున్నామని ప్రభు మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలా. మొదటి యోహాను 1:7 చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేయును. కనుక సహవాసము కలిగిన వారమై ఆయన రక్తము వలన పరిశుద్ధులంగా తీర్చబడుతున్నామన్నాడు. సహవాసము కలిగిన వారై ఆయన రక్తం వలన పరిశుద్ధులుగా తీర్చబడుతున్నామన్నాడు. కనుక మనం దేవునితో సహవాసాన్ని రెండు విధాలుగా కలిగి ఉండొచ్చు దేవునితో సహవాసం. ఒకటి ఏంటంటే, ఇప్పుడు కమ్యూనికేషన్ అన్నాం, సహవాసంలో ఉన్నది ఏంటంటే సంభాషించుకోరు, ఒకరితోనొకరు మాట్లాడుకోరు, ఒకరితోనొకరు సమయం గడపడం, ఒకరి ఆలోచనలు ఒకరు తెలుసుకోవడం, ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నాం. కనుక ఇదే మనం దేవునితో కూడా జరగాలంటాం. దేవునితో సహవాసం కలిగినటువంటి వారికి ఇది జరగాలి. ఏంటంట, దేవునితో సంబంధం పెరగాలంటే నువ్వు ప్రార్థనాపరుడవై ఉండాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడాలి, దేవునితో మాట్లాడటానికి ఇష్టపడాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి. నేను ఒక వరం అడుగుతున్నట్టాడు పౌలు, దావీదు, సదా జీవితకాలం అంతయు నా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. ఎంత మంచి మాట అది, అంటే ఆయన సన్నిధిని ప్రేమించడం, ఆయనతో ఉండుటను ప్రేమించడం, ఆయన ప్రార్థన, ఆయన సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం. దేవునితో సహవాస గలవారమని చెప్పుకొని ఆయనతో మాట్లాడుకుంటే ఎలాగుంటారు. అందుకే నన్ను సంబంధం వేరు, సహవాసం వేరు. భార్యాభర్తలు సంబంధం కలిగి ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే సహవాసం లేనట్టే, కొంత సమయాన్ని ఒకరికొకరు గడపపోతే సహవాసం లేనట్టే, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోకపోతే సహవాసం లేనట్టే.
అలాంటప్పుడు దేవునితో కూడా మనం సమయాన్ని గడపపోతే మనకి సహవాసం లేనట్టే, సహవాసం లేనట్టే దేవుని. ఇంకొకటి దేవునితో సహవాసం కలిగి ఉండేది ఏంటంటే ఆయన వాక్యాన్ని ధ్యానించడం. ఖచ్చితంగా అంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయనతో మాట్లాడుతున్నాం, మనం వాక్యం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడటానికి కూడా మనం ఇష్టపడాలి కదా. ఆయన మాటలేంటో, ఆయన ఆలోచనలేంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన మన పట్ల కలిగిన మరి ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడో తెలుసుకోవాలి. అది మనం చేయాలి. మన ఆలోచన, దేవుని ఆలోచన, మన ఆలోచన ఒకటి కావాలి, ఒకటి కావాలి. కనుక ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయనతో సహవాసం చేసేవాడు ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. కనుక దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడు రెండు పనులు ఖచ్చితంగా చేయాలి. ఒకటి ప్రార్థన, రెండోది వాక్య ధ్యానం. వాక్య ధ్యానాన్ని కలిగి కనుక ఈ రెండు లేకపోతే నువ్వు దేవునితో సహవాసం లేనట్టే లెక్క. కనుక ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? దేవునితో సమయం గడుపుతున్నావా? నీ ఆలోచనలన్నీ దేవునికి చెప్తున్నావా? దేవుని ఆలోచనలు నువ్వు తెలుసుకుంటున్నావా? వాక్యం ద్వారా వాక్యం చదువుతున్నావా? ధ్యానిస్తున్నావా? పఠిస్తున్నావా? కంఠస్థం చేస్తున్నావా? వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకుంటున్నావా? ఈ రీతిగా ప్రార్థనలోను వాక్యంలోను ఎదుగుతూ ఉన్నప్పుడే మనము నిజంగా దేవునితో సహవాసం కలిగిన వారమని చెప్పుకోవచ్చు. లేకపోతే లేదు, లేకపోతే సహవాసం లేనట్టే లేక. కనుక మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుతోనూ కూడా ఉన్నదని మనము నమ్ముతున్నాం. కనుక ఈ రాత్రి నేను మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, దేవునితో సహవాసం కలిగి ఉండండి. కేవలం సంబంధం కాదు. నువ్వు ఆయనకి ఏమై ఉన్నావు అన్నది ఒక ప్రశ్న అయితే, ఆయనతో సహవాసం కలిగి ఉన్నావా లేదా అన్నది మరో ప్రశ్న. మొట్టమొదటిగా సంబంధం కావాలి. ఆయన అంగీకరించాలి, ఆయన బిడ్డవు కావాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఆ రక్త సంబంధం కావాలి. అలాగే సంబంధంలోకి వచ్చినటువంటి మనం ఆయన యొక్క సహవాసంలో ఎదగాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కనుక మరి అలాగ ఎదగడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఒట్టి సంబంధం కలిగి ఉండకుండా దేవునితో చక్కని ఒక సహవాసం, సన్నిహితమైన సహవాసాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.